ఊటీ న్యూస్. గంజాయి వద్దు కూరగాయల ముద్దు అంటూ నినాదించారు ఏబోబీ సరిహద్దులోని గిరిజనులు. ఏబోబీ సరిహద్దులోని జి మాడుగుల మండలం నూర్మతి పంచాయతీ మధ్యవీధి గ్రామంలో సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ వారి సహాయంతో విశాఖ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి పంటలకు ప్రత్యామ్నాయంగా టమాటా వంకాయ మిరపకాయ బెండకాయ మొదలగు కూరగాయల విత్తనాలను గిరి రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గంజాయి పంటను వదిలిపెట్టి ఆర్థికపరమైన పసుపు కందులు కూరగాయలు పంటలు పండించాలని యువత చెడు మార్గాలలో నడవవద్దని కష్టే ఫలి అన్నట్లు అందరూ పనిచేయాలని అప్పుడే ప్రతిఫలం దక్కుతుందని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో జి మాడుగుల సిఐ సత్యనారాయణ ఎస్ఐ శ్రీనివాసరావు సర్పంచ్ సూర్బాబు రైతు నేస్తం ఫౌండేషన్ ప్రతినిధి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సార్ చెప్పినట్టే మనము ఈ యొక్క గంజాయి పంటని అంటే దృష్టి మారాలన్నమాట. మనం గంజాయి పంట కాకుండా ప్రత్యేకమైన పంట అందరూ వేసినట్టే మనకి ఊరిని సరికల్లా ఎవరైనా ఒక్కరు తప్పు చేస్తే ఊరు మొత్తం తప్పు చేసినట్టే వస్తుంది. కాబట్టి ఒకసారి ఇది దృష్టిలో పెట్టుకోండి, మీరు అందరూ మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అలాగే మన అనియ చెప్పినట్టు కానీ ఇప్పుడు రైతు నేస్తా ఫౌండేషన్ అనియా ఇక్కడ లక్ష్మణ్ అనియా చెప్పినట్టు కానీ మనం ఆ విధంగా చేస్తే ఒక మోటివ్ ఇవ్వడానికి అనియా ముందుకు వచ్చారు 6 వేలు నేను పెట్టుకుంటానని. అలాగే మన సర్పంచ్ గారు ఒక నేను ఒక 3 వేలు మీరు పెట్టుకున్న 3 వేలు అదే నేను పెట్టుకుంటాను అనేసి ఈ విధంగా చెప్పారు. ఆ విధంగానే మనం ఈ విధంగా సార్ చెప్పినట్టుగానే అన్ని విషయాలు నీట్గా మనం వాళ్ళు చెప్పినట్టుగా వింటే నీట్గా మనము గంజాయిపైన కాకుండా మన యొక్క ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి పెడితే ఈ విధంగా కాకుండా ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారం అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం మనం అందరం. ఎందుకంటే ఈ విధంగా మన ఈరోజు ఏదో ఒక పని ఉండవచ్చు, మనకి రోజుకు మనకు ఏదో ఒక పని ఉంటుంది, కానీ ఈ విధంగా ఇంతమంది వచ్చి ఈ విధంగా కూర్చున్నామంటే అది ఇవాళ సార్ వస్తారనే కాదు, రేపు పొద్దున్న మనకు ఏదైనా సమస్య వచ్చినా సరే మనం పరిష్కరించుకోవడం కూడా ఈ విధంగా మనం ముందుకొచ్చి ఏదైనా సమస్య ఉన్నదంటే మనం ఊళ్ళో వాళ్ళు పెద్ద చిన్నలు ఉంటారు వాళ్ళ దానికి బయటకు వెళ్ళకుండా ఏదో ఒక చిన్న సమస్య వచ్చినా సరే మన ఊళ్ళో ఈ విధంగా. ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.